నేడు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వాడి వేడిగా సాగనుంది. ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై సమావేశం సమగ్ర చర్చ జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసేందుకు సీనియర్లు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక మిగిల్చిన ఘోర పరాజయం కాంగ్రెస్ శ్రేణుల్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. గత ఎన్నికలో 61,000 ఓట్లు రాగా ఈసారి 3,000కు పరిమితం కావడంపై ఆ పార్టీ శోధన మొదలుపెట్టింది. ఓటమికి బాధ్యత తనదే అని పీసీసీ చీఫ్ రేవంత్ అంగీకరించినా సీనియర్లు మాత్రం విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇవాళ జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా కానుంది. సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ రేవంత్లు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ను బలిపశువును చేశారని పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ క్యాడర్ ఓటు బ్యాంకు బీజేపీకి టన్ అయ్యాయి. పార్టీకి డిపాజిట్ వస్తే రేవంత్కు క్రెడిట్, లేదంటే సీనియర్ల మీద వేసే పనిలో ఉన్నారని విమర్శించారు. ఈ అంశంపై సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామన్నారు జగ్గారెడ్డి. ఇప్పుడు బట్టి ఫాలోవర్ వెంకట్, 2 రోజుల ముందు బట్టికి తెలియకుండా అయితే వెంకట్ అయితే డిక్లేర్ కాడు కదా. మరి రేవంత్ రెడ్డి బట్టి మధ్యలో ఏం జరిగింది, ఈ మహేష్ గౌడ్ ఏం కోఆర్డినేషన్ చేసిండు, ఇది ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఇక మహేష్ గౌడ్ ఇంత ఓపెన్గా వచ్చిండు కాబట్టి నేను చెప్తున్నా. అసలు నేను ఇన్ఛార్జ్ని దేనికి, హుజూరాబాద్కి? అసలు క్యాండిడేట్ డిక్లేర్ పార్టీకి క్యాడర్ ఉంది, ఓటు బ్యాంకు ఉంది, కానీ ఓట్లుగా మలిచేందుకు పార్టీ నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు కోమటిరెడ్డి. దీన్ని హైకమాండ్కు నివేదిస్తామన్నారు. ఇదే అంశాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఎన్నిక ఫలితాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు మాణిక్యం ఠాగూర్. బీజేపీకి సహకరించామన్న టీఆర్ఎస్ ఆరోపణలు వారి ఊహలేనన్నారు. మొత్తానికి కాంగ్రెస్లో రచ్చ మళ్లీ మొదలయ్యింది. ఇది పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఎటు దారి తీస్తుంది అనేది చూడాలి.